అందరికి నమస్కారం. నేను మీ మాంకాల శ్రీధర్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. కేకే టీవీ, శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంటలు మాత్రం కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. కేకే టీవీ, శ్రీ టీవీ, క్రాంతి మిడితోటి క్రాంతి కుమారికి ఇళ్ళవేళ మా కళాకారుల దీవెనలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. పంతులు కాదురా ఉపాధ్యాయుడు. అక్కో వీళ్ళ పేరేం పేరే? అంజయ్య సార్. ఎందుకు అంజయ్య సార్? అయ్యా గుళ్ళవారు, నీలోని పోయేనా మా తమ్ముడిని నేర్పించి మా తమ్ముని బుద్ధిమంతుని చేయి. నేర్చుకోవాలి, నేర్పించుకుంటే కావాలి. అంతేనా? పులి పిల్లలకు పుట్టుకతోటే ఉంటాయి సార్, కొన్ని పెరిగినాక పెడతాయి. ఎంతసేపు ఉంటాయి అవి? అయినా పిల్లలు రండి, కూర్చోండి. పిల్లలు చదువు, పిల్లలు ఎంత అయిన ఇప్పుడే బ్యాటరీ అయిపోయింది. గంట కొట్టిరా సార్. గంట ఇప్పుడే కొట్టారా అని చెప్పినట్టు అవ్వాలి మీరు అందరు. ఇప్పుడు అమ్మాయి సరస్వతి, సరస్వతి అమ్మాయి సరస్వతి, సరస్వతి ఇవ్వరు మెయిన్ వాళ్ళు. ఏ అమ్మాయి సరస్వతి సార్? పలకలేదు సార్. పలకేమైంది సార్? పలక పక్కన పెట్టుకుని మండుకుంటే పిచ్చలు 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 పిచ్చలు. అదే అదే మన పలకలు అదే ఇప్పుడు. సరే అది ఉన్న రాము కానీ సరస్వతి అన్న సార్. సరస్వతి కరువత్తది. ఏం కరువత్తది సార్? మంచి కాలువ నీళ్ళు కావాలి. కాలువ నీళ్ళు వస్తానే ఇంక కారం ఎక్కదు. సరే చూస్తాను, బుక్ చూస్తాను, బుక్ చూస్తాను. సరే పర్వాలేదు. నవాసందు, నవాసందు అబ్బాయి నవాసందు గోడ దాతే గదే సాగుల సందు. ఏమైనా సందు నేను అరణికు బాయ్యో. అంతేనా బిడ్డ? ఎందుకు ఏదో పేరు రావాలి. అయ్యో అబ్బాయి సుద్దర భక్తు, సుద్దర భక్తు మంచిగాను సుద్దర భక్తు, సుద్దర సుద్దర భక్తు, సుద్దర భక్తు కూడా సుద్దర భక్తను సుద్దర భక్తు. అలాగనే మాకే మంచిగా సార్. సుద్దర భక్తు సార్, సుద్దర భక్తు సార్ ముట్లు కావుతుంది. ఎందుకునే గల్లగురి అరాధన లేదు. సరస్వతి మాయారాల 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 యమలారాలురా.
క్షత్రియ మహారాజు ఏమన్నాడు మామా లోకాన్ని చూడనే మనం భార్య భర్తలు ఇంట్లో మాత్రం అటువంటి అన్నయ్యలు అలరీతు ఎందుకంటే ఈ అల్ల మాత్రం అనగా అటువంటి అయినా కానీ 10 రూపాయలు జీవులు ఉంటే 10 రూపాయలు మా దగ్గర ఉన్నాయని నిలువ తెలుస్తుంది 10 రూపాయలు అంటకు మరి ఒక 100 రూపాయలు వచ్చినట్టే 10 రూపాయలు పెద్ద లెక్క ఏ బుద్ధి కాదు బామా మరి మీ తమ్ముడు మీ చెల్లెని మాత్రం తల్లి లేని పిల్లలు మా తల్లి లేని పిల్లలు తీసుకొచ్చినవే పిల్లలు సాదుకోవాలి సాదుకోవాలంటే మనం మాత్రం తమ కలిసి కాపం చేద్దాం భగవంతుడు మాత్రం తమ సంతానం ఇచ్చేది ఉంటే పుట్టిన పిల్లల మీద ప్రేమలు ఎక్కువైతే అమ్మా అందుకే ఆ నయ్యలు ఎక్కువన్నాను అన్నాడు ఆ రాణికి మాత్రం 12 ఏళ్ళ పిల్లగాడైతాడు రక్తశీల మహారాజు కర్ణవతి మాత్రం పెళ్లికి ఎదిగిందే అప్పటి నుంచి మాత్రం ఇప్పటి వరకు మరి ఎంతో ముందుగా సాధుకున్న ఆ యొక్క రాజే మరి అటువంటి క్షత్రియ మహారాజు ఆనాటి దినవందు కచ్చిరు గాడరా అయ్యో చిన్న ఓయి రాజునైనా చిన్న ఓయి రాజునైనా కూర్చుండి విస్తారా విద్య కొడుక
కడుపులో ఉన్న బాధ తీరుతుంది నానా. కొడుక ఎడలేని బాధ, కొడుక ఎక్కలేని బాధ, కొడుక బాధ నాకు చెప్పుకుంటే మంత్రి వాళ్ళ అన్నప్పుడు చెప్పలేక చెప్పలేక చెప్తాడు రాజు క్షత్రియ మహారాజు. మరి ఈనాటికి 12 ఏళ్ల కాలం అవుతుందిరా, 12 ఏళ్ల పట్టైనా గానీ నా బామ్మార్తెని నా చెల్లెని తీసుకొచ్చిన కాడ నుంచి నా భార్య అరుణవతి ఒక్కనాడు నాకు తానానికి నీళ్లు పెట్టింది లేదు. ఒక్కనాడు నాకు మాత్రం అన్నం వేసుకొచ్చి ఏమయ్యా ఇవి అన్నం వదిన వాడి మాత్రం అన్నం వడ్డించింది లేదు, శాఖం వడ్డించింది లేదు. తమ్ముడు తమ్ముడు అని తమ్ముడిని పక్కన పెట్టుకుని పండుకుంటాను, చెల్లే చెల్లె అని చెల్లె పోదనే చేస్తాను. 12 ఏళ్ల వాటి నా భార్య నన్ను వడ్డించుకుంటలేదు కాదురా. రాజా ఎంత ఎడ్డివారు ఎంత పిచ్చివారి, మరి పడుతున్నాడు సంపాదించిన ధనం అన్న ఉండాలి, మరి పడుతున్నాడు బిడ్డ కొడుకుని బిడ్డలన్న ఉండాలి, మరి చెల్లె 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 చదువుకుంటాను, తమ్ముడు 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 చదువుకుంటాను. రేపటి ఎప్పటికల్లా మంచాల పడుతున్నాడు వాళ్ళు చూడవచ్చు అక్క కాబట్టి, వాళ్ళ తమ్ముడు అక్క నడుచుకుంటాడు, వాళ్ళ చెల్లె అక్క నడుచుకుంటది, నిన్ను మాత్రమే వాళ్ళు వరుచుకోవాలయ్యా. మరి కొడుకులు కానీ కోరిక తీరాలి, బిడ్డలు కానీ బ్రహ్మ తీరాలని అన్నారు. మరి బిడ్డలు లేని బతుకు బతకాలి, కొడుకులు లేని సావదావరాదు అయ్యా. ఏలంకారం వెళ్తేనే ఎన్నత్తది, మరి ఇంటి లోపల ఏదన్నా లొల్లి వేసి నీ మరదల్ని బామ్మ ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొడితే మీరు భార్య బదులు కలిసి మెలిసి కాపురం ఎత్తే కొడుకులగా అంటే మీ కోరిక ఇస్తుంది, బిడ్డలగా అంటే మీ బ్రహ్మ ఇస్తుంది ఆయన. అయితే ఏలంకారం వెళితేనే ఎన్నది అంటారు, ఏదన్నా మాత్రం చిన్నగా ఇంట్లో లొల్లి ఉపాయం చేసినట్టు అయ్యేది ఉంటే ఈ లొల్లి ఎవడో నన్ను దొబ్బేసిపోతాను, ఎవర్రా నా గుడిసెల చుట్టూ తిరిగి నన్ను దొబ్బేసింది ఎవరన్నా, నేను దొరికినా నువ్వు మా చెప్తున్నావా సారు, సారు చెప్పాక అంటే వీళ్ళు సింకులు అంటున్నారు నాకు అది సంగతి. ఏందయ్యా రోజు ఆగి రావాలిగా అన్నం పెడతా, ఇప్పుడు దొబ్బింది నేనేం దొబ్బినా నువ్వే బాగా తాగి పడ్డావు ఉండక చెప్పరే వల్ల మీరండా కొండగాడి కదా కూతురు చూస్తారు కదా చెప్పు లోపల రాదు గుడిసెలకు, ఈ గుడిసె ముందే కూర్చున్నావు గుడిసెను వీక్కొచ్చి నా సుట్టే తాగోతున్నా అమ్మగారు ఏం సమస్యలేసోంటి వాళ్ళే మొగోళ్ళు బాగా ఫుల్ తాగి మంచి రాత్రి 11-12 వరకు ఇంటికి వస్తారు, ఈ ఇంటికి వచ్చి ఉండి తీసి గల్లెగిరేసిన పంచత్ తలుపు తిత్తావా తీయవా ఎవరిని అనుకుంటున్నా తలుపుది తలుపుది అంటాడు, అది పోయి పోయి పొద్దాకా పోయి పోయి కైకిలు వేస్తుంది, ఇంత ముఖ్యంగా తెలిసి అప్పుడే గుర్తు చెప్పి అనుకుంటే వాడు వచ్చి అర్ధరాత్రి వెళ్ళి పెడతాడు. ఇక తలుపులు తీసినాక రావయ్యా అంటే పంచత్ నేను ఎవరిని అనుకున్నావే తలుపులు తిత్తలేదైంది ఇంతసేపు అనే అంటే వాడు మొగడేనా ఇది పెళ్ళమేనా, మరి మొగడేనా మొగడాక మిండి అంటదా ఆ గిజం సైలెన్స్. అరే ఏందయ్యా అన్నం తింటరా గుడిసెరా గుడిసె ముందే తింటావా సైలెన్స్ ఎవరు మాట్లాడద్దు. అయ్యోడా నా భర్త బాగా లాగేస్తాను ఎందుకనే గుడిసెవరు రమ్మంటే గుడిసె ముందుగా అన్నం పడతా రమ్మంటా అని చెప్పి మల్లికా దేవి అన్నం పడుకోరు గుడిసె ముందుకు వచ్చింది అన్నం తిన్నాను.
ఉదయాల మహారాజు నా పిల్ల చూస్తారా ఎట్లా గదగద అనుకుతాండో అన్నం తెచ్చి పెట్టాడు నాకు వచ్చింది అన్న వల్ల గలప అన్న వల్ల అల్లిగా ఏందయ్యా అన్న వల్ల ఉసుక చూడలేదే పోతారా చూడురా పల్లెమా ముంగడ పెట్టినా వీడు పక్క పడి కలిపి మొత్తం రా ఉసుకే బుక్కుతాను అన్న వల్ల ఉసుక చూడలే అంటన్నా సార్ గతి ఎవరు చెప్పుకోవాలి ముండ కూడా బాగా తాగుతుంది ముంగట పల్లెం పల్లె గడ కలపడి ముంగడ కలప గిడి కలుపు నీ రాములు అటు పెడుతున్నావు ఇటు కలుపు అంటే ఇటు పెడుతున్నావు అటు కలుపు అంటే మా సంసారం చల్లకుండా అటు పెడితే ఇటు కలుపుతాండు ఇటు పెడితే అటు కలుపుతాండు ఉసుకే బుక్కుతాండు బియ్యంలో ఉసుకే చూడలే అని చెప్పి అంటాండు కళ్ళు కళ్ళని కళ్ళు దాగుతావు కళ్ళు దాగుతావు కళ్ళు తాగితే ఒళ్ళుకు బలమాట కళ్ళే తాగండి పిల్లవ కళ్ళు ఎక్కినవు కొడుక అయ్యో తిందామంటే తిండికి లేవు గుడిజ సారడు బియ్యం లేవు బియ్యం లేపోరావు ఏం చేయాలి తెల్ల పెట్టలేదు అన్నం తింటే అహంకారం వస్తుంది కొత్త కొత్త రోగాలు వస్తాయి కళ్ళే తాగమే పెళ్ళం అన్నం తింటే రోగం వస్తుంది అన్నం తింటే సూర్యసుంద పెద్ద పోరడానికి అంగే లేదు చిన్న పోరడానికి చెట్టే లేదు బట్టలే పోరో పెద్ద పోరడానికి బట్టలు వేసుకుంటే పక్క పడతారు అవ్వా బట్టలు వేసుకుంటే పక్క పడతారు బట్టలు వేసుకుంటే పక్క పడతారు తర్వాత కట్టుకోను నాకు తీరలు లేవు తొడుక్కోను నాకు రైకల్ లేవు బట్టలు లేవోరో మగదా కట్టుకోను నాకు తీరలు లేవు ఉండ కూడా గోసాంజి కట్టుకోవాలి ఓ గొంతని ఎక్కి చెప్పరు అదే అనుకున్నాను ఇచ్చే ఉంటుందా సంసారం గోసాంజి కట్టుకోవాలి కాదు దాంతో హీ అంటాను ఇంకా చెప్పరా మరి ఇచ్చే ఉంటుందా మీ బిడ్డ మల్లికది మరి బిడ్డ మమతరాన్ని తీసుకోవాలి వాళ్ళు ముగ్గు రాగం బయలుదేరి కనుక నేను అడవి లోపల ఉరి పెట్టుకుని మన ప్రాణం తీసుకుందామన్నారమ్మా అగో ముగియాల మహారాజు మల్లికాదేవి అగో బిడ్డ మమతరాన్ని తీసుకొని వాళ్ళు బయలుదేళ్ళనే అమ్మా దేవాదేవో దీనా ఆ
ఆగో బిడ్డను చూసుకొని అడవులకు వచ్చిండే అమ్మా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.